హలో అండి అందరికీ నమస్తే ఇవాళైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చాను వీడియో చూసే ముందు వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ చేయండి అందరికీ ఎంతో ఇష్టమైన దీపావళి పండుగ దగ్గరకు వచ్చేసింది కదా దీపావళి పండుగ అనగానే ఇంటి చుట్టూ ప్రమిదలతో అందంగా ఇల్లుని అలంకరించుకుంటూ ఉంటాము గత సంవత్సరం మనం పెట్టుకున్న దీపాలు అనేది బాగా జిడ్డు పట్టేసి ఉంటాయి అలాగే వాటిని మనం పడేయకుండా మళ్ళీ ఎలా కొత్తగా వాడుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఇలా బాగా జిడ్డు పట్టిన నల్లబడిపోయిన వాటిని ఎలా సింపుల్గా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మన ఫస్ట్ టిప్ ఇది బౌల్ తీసుకొని ఒక స్టీల్ బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి ప్రమిదలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఏదైనా ఒక షాంపూ తీసుకోవచ్చు నా దగ్గర ఉన్న కొన్ని ప్రమిదలకి ఈ షాంపూ అనేది సరిపోతుంది మీరు ఎక్కువ కనుక ప్రమిదలు తీసుకుంటే వాటికి సరిపోయేంత షాంపూని మాత్రం వేసుకోవచ్చు ఇలా షాంపూ వేసిన తర్వాత ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి దీంట్లో స్టవ్ ఆఫ్ చేసి మన దగ్గర ఉన్న ప్రమిదలు మొత్తం ఈ వాటర్లో వేయాలండి ఇలా వేయడం వల్ల వాటికి ఉన్న జిడ్డు అలాగే నల్లగా ఉండే మసి లాంటిది ఏదైనా ఉంటే ఈజీగా పోతుంది ఇలా వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత చూసారు కదా మన అనేది జిడ్డు పోయి చాలా నీట్గా అవుతాయి చూడండి ఈ వాటర్ని పంపేసి మళ్ళీ ఒక నార్మల్ వాటర్ తీసుకోవాలి ప్రమిదలు నార్మల్గా కడుక్కోవడానికి చూడండి నేను ఇక్కడ నార్మల్ వాటర్ తీసుకున్నాను ప్రమిదలకున్న జిడ్డు చాలా వరకు పోయిందండి ఎక్కడైనా కాస్త ఉంది అనిపిస్తే ఒక స్క్రబ్బర్ తీసుకొని లేదా కొబ్బరి పీచు లాంటివి తీసుకొని మనం నీట్గా దీన్ని కడిగేసుకోవచ్చు మళ్ళీ లిక్విడ్ లాంటివి ఏమీ అవసరం లేదు దీన్ని కడగడానికి ఇలా ప్రమిదలన్నీ కడిగేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడుచుకోవాలండి చూడండి ఇక్కడ జిడ్ బాగా జిడ్డు పట్టిపోయింది కూడా నల్ల మురికి అనేది పోయింది ఈజీగా ఒక్కటి మాత్రం కొంచెం బ్లాక్గా ఉండిపోయింది అది బాగా మసిపట్టిపోయింది ఇలా అన్నిటినీ నీట్గా తుడిచేసుకోవాలి చూసారు కదా ఒక కాటన్ క్లాత్ తీసుకొని వీటిని అన్నిటినీ తుడిచేసుకొని ఒక టూ అవర్స్ ఎండలో పెట్టుకుంటే మన ప్రమిదలు అనేది చాలా చక్కగా రెడీ అయిపోతాయండి మళ్ళీ కొత్త వాటిలా తయారవుతాయి ఇలాంటి జిడ్డు అలాంటిది ఏమీ ఉండదు చూడండి చూస్తేనే ఎంత నీట్గా అనిపిస్తున్నాయి కదా ఇలా అన్నిటినీ నీట్గా తుడిచేసుకోవాలి చూసారు కదా ఒక టూ అవర్స్ ఎండలో పెడితే మన ప్రమిదలు అనేటివి నీట్గా రెడీ అయిపోతాయి మన నెక్స్ట్ టిప్ వచ్చేసి దీపాలు వెలిగించే ముందు ఒత్తులు అనేది సరిగా వెలగకుండా అలాగే తొందరగా దీపం అనేది కొండెక్కుతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఇలా ఒక డబ్బాలో కానీ ఏదైనా ఒక బాక్స్లో కానీ ఇలా ముందుగానే ఒత్తులను వేసి పెట్టుకోవడం వల్ల అవి బాగా ఒత్తులు అనేది నూనెలో నానుతాయండి ఇలా నానిన వాటిని మనం దీపాలుగా వెలిగించుకుంటే దీపం అనేది చాలాసేపు వరకు వెలుగుతూ ఉంటుంది దీపంలో నూనె మిగిలిపోవడం ఒత్తి కాలకపోవడం అలాంటివి ఉండయండి ఈ టిప్స్ అనేది బాగా యూజ్ అవుతాయి ప్లీజ్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి చూసారు కదా మనకి ఎన్ని కావాలో అన్ని ఒత్తులని ఇలా నానబెట్టి డబ్బాలో ఉంచుకోవచ్చు ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేసి ప్రమిదలలో ఆయిల్ వేసేటప్పుడు చాలామంది పెద్ద డబ్బాలు అనేది యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ నేను చూపించే డబ్బా విమ్ లిక్విడ్ దండి ఇది నేను క్లీన్గా శుభ్రపరిచి తర్వాత ఆయిల్ అనేది వేసుకున్నాను ఇట్లాంటివి చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి వీటిని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా పెద్ద ఆయిల్ డబ్బాతో వేసేటప్పుడు డ్రెస్ల పైన ఆయిల్ పడి లేదు అంటే హ్యాండ్స్ కిక్ ఆయిల్ అంటే మనం తెలియకుండానే మన డ్రెస్కి అంటించుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలా చిన్న బాటిల్స్లలో వేసుకొని ఆయిల్ కనుక ప్రమిదలలో వేసారంటే మన డ్రెస్కి కానీ కొత్త బట్టలకు కానీ ఆయిల్ అనేది అంటకుండా ఉంటుంది పిల్లలకి ఇచ్చిన చాలా ఈజీగా వేస్తారండి ప్రమిదలలో ఆయిల్ అనేది చూసారు కదా లేదు అంటే మిషన్ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా అవి కూడా ఈజీగా మనకి ఒక బయట టెన్ రూపీస్ పెడితే వస్తుందండి వాటిలో కూడా ఆయిల్ ఫిల్ అప్ చేసి ఇలా ప్రమిదలలో వేసుకోవచ్చు ఇలాంటి పండుగలప్పుడు దీపాలు వెలిగించేటప్పుడు ఇలాంటి డబ్బాలు అనేది చాలా బాగా యూజ్ అవుతాయి ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఆయిల్ అనేది కొంచెం కూడా అంటుకోదండి నెక్స్ట్ టిప్ వచ్చేసి దీపాలు వెలిగించేటప్పుడు ఇలా అగరబతితో కానీ లేదు అంటే క్యాండిల్స్తో కానీ మనం దీపాలు వెలిగించుకున్నామంటే మన చేతులు అనేది కాలకుండా ఉంటాయి అలాగే ఎన్ని దీపాలనైనా వెలిగించుకోవచ్చు ఇంట్లో వెలిగించే దీపాలకి అగరబత్తులని కంపల్సరిగా యూజ్ చేస్తారు కానీ బయట వెలిగించే వాటికి క్యాండిల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి పర్వాలేదు చూసారు కదా ఎంత చక్కగా దీపాలు అనేది వెలుగుతున్నాయో మీలో ఎంతమందికి టిప్స్ నచ్చాయో అలాగే ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి కొత్త ప్రమిదలు తెచ్చుకున్నప్పుడు వాటికి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఇంకా ఎక్కువసేపు దీపం వెలగాలన్నా ఎలా ఉండాలంటే ఇలా మనం తెచ్చిన కొత్త ప్రమిదల్ని కొంతసేపు వాటర్లో వేసి ఒక రెండు మూడు గంటలు కనుక ఉంచామంటే ఈ వాటర్కి అనేది ఆ ప్రమిదల్లో ఉండే మట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే పీల్చేసి ఎక్కువసేపు ప్రమిదలు వెలగడానికి ఛాయిస్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి